సూపర్ ఒరిజినల్ చూసేటప్పుడు మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ హాఫ్ లోనే ఒక 10-15 మినిట్స్ ఉంటారు. అవును. సో 26 మినిట్లు వస్తారు. మలయాళంలో అనేది కంటెంట్ డ్రివెన్ ఇండస్ట్రీ మెమోర్ ఆఫ్ లైన్. బట్ వేరే తెలుగులోకి వచ్చినప్పటికి ఒక హీరోని డెమీ గాడ్ లా చూస్తారు ఇక్కడ. హీరో కంటెంట్ తో పాటు హీరో డ్రివెన్ ఇండస్ట్రీ ఇది. సో ఫస్ట్ టైం చూసినప్పుడు హీరో గారిని చిరంజీవి గారిని ఇంత తక్కువ స్పేస్ లో చూడడం మీకు ఏమైనా ఇది ఇబ్బందిగా ఉంటుందేమో, మనం స్క్రీన్ ప్రెజెన్స్ పెంచాలి అనేది కాన్షియస్ చేసిందా? నేను 200% ముందు ఒక డిమాండ్స్ ఉంటాయి, పబ్లిక్ డిమాండ్స్ ఉంటాయి. తెలుగు సినిమా ఆడియన్స్కి కొన్ని విషయాలు లవ్ చేసి దే ఆర్ యూస్ టు దట్. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే యాజ్ ఫార్ అస్ పాసిబుల్ విల్ ట్రై టు గివ్ ఇట్. కుదరదు ఈ తెలుగు ఈ పాయింట్ పెడితే చెడిపోతుందంటే వి నాట్ టచ్ అనేది అనుకున్నాను అనమాట. హీరో ముందు రావాలి, ఇద్దాం, ఛాన్స్ ఉంటే ఇద్దాం. చిరంజీవి గారే చెప్పారు, రాజా ఎందుకు విల్లన్ను చూపించిన రావాలి, నా ముందు రాకూడదు అన్నారు. నేను అన్నాను రావచ్చు సార్ అన్నాను, నేనేం చేశాను. కానీ మీటింగ్ టోన్ మారాలి. ఎలాగా? ఇప్పుడు పీకేఆర్ డెత్ అప్పుడు ఫినరల్ అప్పుడు బాంబేలో ఉంటాడు వివేక్ ఒబ్రాయ్, అక్కడ ఉండి అక్కడ ఉంటుందన్నమాట. నేను అనుకున్నాను ఇది ఇలా ఉండకూడదు. అప్పుడు మురళీ శర్మ క్యారెక్టర్ని యాడ్ చేసే ఐడియా తర్వాత వచ్చింది. ఇప్పుడు ఇట్ ఇస్ ఇప్పుడు అలాగే చేస్తుంటే ఇదేంట్రా చనిపోయాడు పాత పెట్టేశారు మొత్తం అయిపోయింది. దీని తర్వాత వాడు వెళ్ళి ప్లాన్ చేయడం ఏంటంటే ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు, ఆ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మురళీ శర్మకి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఒక ఎవరో అడిగారు, ఒక సీఎం క్యారెక్టర్ లాంటి యాక్టింగ్ సీఎం అతను ఎవరైనా తీసుకెళ్తారా అని ఎవరు అడిగారు. నేను చెప్పేది యాక్టింగ్ సీఎంని తీసుకెళ్ళి నువ్వు యాక్టింగ్ సీఎం కాదురా అని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు సత్య జయదేవ్ ఉన్నాడు. అప్పుడు తీసుకెళ్ళి నా పవర్ ఇది, నా ఎంపైర్ ఇది, నా ఫ్రెండ్స్ వీళ్ళు అని చూపించి ఆ సీన్ని ఆడియన్స్కి ఎంత చెడ్డోడని ఎక్స్ప్లెయిన్ చేయాలి. పక్కన అడ్వాంటేజ్ ఎప్పుడు క్యారెక్టర్ అంటే ఆడియన్స్ చెప్పడం కోసం స్ట్రైట్గా మొహం మీద కొట్టినట్టు ఇందుకు వస్తే చేస్తున్నాను. అది ఒక రీజన్ పర్పస్తో వచ్చేటప్పుడు స్క్రీన్ ప్లే ఒక డిమాండ్ ఉంది. అప్పుడు దాకా వెళ్ళేటప్పుడు మురళీ శర్మ బాబు భలే అయ్యోయో నేను నీకు డిప్యూటీ సీఎం ఇస్తాను, ఏం కావాలో చెప్పు, అసలు నేను సరిగా వాడుకోలేదు అయ్యా పీకేఆర్ అన్న మనిషి, నువ్వు ఏం చెప్తే చేస్తానన్న దీనికి రావడానికి ఒక వచ్చింది, ఆడియన్స్కి చెప్పడానికి వచ్చింది, ప్లస్ హీరో ముందు రావడానికి కూడా అది హెల్ప్ అయింది.